జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించారు హైదరాబాదీ స్విమ్మర్ సిద్ధార్థ్. మెడల్ సాధించిన సిద్ధార్థ్ను గ్రాండ్గా సన్మానించింది నోవాటెల్ గ్రూప్. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో నోవాటెల్ ప్రతినిధులతో పాటు సిద్ధార్థ్ పేరెంట్స్ పాల్గొన్నారు. స్విమ్మింగ్లో కోచింగ్ ఇప్పిస్తున్నామన్న సిద్ధార్థ్ పేరెంట్స్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన మన తెలంగాణ స్విమ్మర్ సిద్ధార్థ్ మనతో ఉన్నారు. ఒకసారి ఆ ఈవెంట్ ఎలా జరిగింది, మెడల్ సాధించడం ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సిద్ధార్థ్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. సో బ్రాంజ్ మెడల్ వచ్చింది, అది మన తెలంగాణకి ఫస్ట్ టైం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ యామ్ హ్యాపీ. ఓకే, ఫీలింగ్ హ్యాపీ. అంటే స్విమ్మింగ్ నేర్చుకున్నారు, నేర్చుకోవాలి ఈ స్పోర్ట్లోకి రావాలని ఏంటి అంటే మీకు అనిపించిందా మీ బ్రదర్ ఆర్ ఫాదర్తో? ఎవరు తీసుకెళ్లారు రెగ్యులర్గా స్విమ్మింగ్ కి? ఎవరు తీసుకెళ్లే వాళ్ళు? సో మీ చెప్పండి మ్యామ్, అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఈవెంట్ ముందు మెడల్ వస్తుంది అని? లేదు సార్, నేను బేసిక్గా జస్ట్ పార్టిసిపేట్ చేసినా చాలు, ఆ లెవెల్ వర్క్ పోవడమే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అందుకని మెడల్ వస్తే అఫ్ కోర్స్ డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నేను వర్డ్స్ అయితే ఏం చెప్పలేకపోతున్నాను. సో నార్మల్గా పిల్లలకి ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్ కావచ్చు, సిస్టంలో చదువు స్కూల్ ఇదే బిజీ అవుతుంది, నార్మల్ పిల్లలకే స్విమ్మింగ్ అదర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎలా, అంటే థాట్ ఎలా వచ్చింది స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలని? దాని ఇంట్రెస్టా లేదంటే మీరేమైనా? నేను బేసిక్గా థెరపిటికల్గా థెరపీ లాగా అన్నట్టుగా తీసుకెళ్ళానండి. సో డాక్టర్ చెప్పారు స్విమ్మింగ్ ఇంకా జిమ్నాస్టిక్స్ కూడా నేర్పించండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుండే ప్రాబ్లం చిన్నప్పుడు తనకి. సో ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలంటే స్విమ్మింగ్ అండ్ జిమ్నాస్టిక్స్ అడిగారు. సో స్విమ్మింగ్ నాకు కొంచెం ఈజీగా యాక్సెసిబుల్ ఉండే కాబట్టి చాలా రోజులు ఇక్కడ చాలా చిన్నగా ఉన్నప్పుడు నోవోటెల్కి కూడా వచ్చేవాళ్ళు ప్రాక్టీస్కి మామూలుగా, ఇంకా అప్పుడు రాకుంటుండే ఎక్కువ. సో తను ఎక్కువ మేము ఇంటి దగ్గర వెళ్ళి పూల్కి తనకైతే నేర్చుకున్నాడు. ఫ్లోటింగ్ నేర్చుకున్నాక ఇంకా ఆటోమేటిక్గా మెల్లమెల్లగా నాకు వచ్చినంతగా నేర్పిస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా రోజు ప్రాక్టీస్కి వెళ్తుండే అంతే, ఇట్ వాజ్ జస్ట్ ఏ హాబీ. హాబీని కొంచెం ఇంట్లో ఫస్ట్ క్యాంప్లో త్రూ అయినాక ఇంకా కొంచెం ఎక్కువ సీరియస్గా ప్రాక్టీస్ చేయించాము. అంటే సార్, స్విమ్మింగ్కి తీసుకురావడం వేరు, ఈజీనే, బట్ నేర్పించడం కావచ్చు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం కొంచెం కష్టమే కదా, ఎలా చేశారు? సో మ్యాక్సిమం వాటి బ్రదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాడు ఇది, ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు చూస్తూనే భయపడుతున్నవాడు. బట్ వాటి బ్రదర్ స్విమ్మింగ్ రెగ్యులర్గా వెళ్తున్నవాడు. సో స్టేట్ లెవెల్ కూడా ఇతను కూడా పార్టిసిపేట్ చేసిండు. సో అతను వెళ్తున్నప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోవట్లేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉండి, వాటితో పోయి ఫ్లోటింగ్ నేర్చుకొని దాని తర్వాత వాటితోనే స్విమ్మింగ్ చేసుకొని ఆడుకోవడమే, యాక్చువల్లీ ఆడుకోవడం అయి లాస్ట్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చినప్పుడు హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. బిఫోర్ ఈవెంట్ మీరు అనుకున్నారా సార్ మెడల్ వస్తుంది, మా వాడు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు? సి, వాడు పర్ఫార్మెన్స్ బాగానే చేస్తాడు, బట్ వాడు మెడల్ గెలుస్తాడని వీడిని ఎక్స్పెక్టెడ్. మేము అనుకున్నది ఏంటంటే వాడికి అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు పోతున్నాడంటే ఆ కసి ఉంటే కదా వాడు వెళ్ళగలుగుతాడు. సో దట్ ఈస్ వాట్ వాడి దగ్గర ఉన్న ఒక కసి. సో హీ మేడ్ ఇట్. ఇప్పటివరకు ఓవరాల్గా ఎన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు, ఎన్ని మెడల్స్ వచ్చాయి? అంటే లోకల్ లెవెల్లో పార్టిసిపేషన్ అనేది తక్కువనే, రైట్? ఇప్పుడు నార్మల్ పిల్లలతో వీళ్ళు కాంపిటేట్ చేయలేదు. సో ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ స్పెషల్ అండ్ స్పెషలీ ఏబుల్ కిడ్స్. సో ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనలీ, నేషనల్లీ, లోకల్లీ ఫస్ట్ మెడల్. ఇది అంటే త్వరలోనే వీళ్ళ కోసం ఎలాంటి ఈవెంట్స్ స్పెషల్గా లేకున్నా ఉన్న మన నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్ కావచ్చు, అదర్ ఫర్దర్ గేమ్స్ కావచ్చు, దానికోసం మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ వినోద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.